మీరు డాక్టర్ కదా అయినా చావు బతుకుల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి ప్రాణాలని కాపాడచ్చు మీరు అది ఎలాగంటారా కేవలం ఒకే ఒక్క మాట నేనున్నాను అని కనుక మీరు చెప్పడం నేర్చుకోగలిగితే మీరు చనిపోతున్నటువంటి వ్యక్తి ప్రాణాలు కూడా కాపాడచ్చు అది ఎలాగా చూడండి ఒకసారి ఒక వ్యక్తి రోడ్డు మీద ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్నాడు కాలి నడక ద్వారా నడుస్తూ నడుస్తూ వెళ్తున్నాడు తన వేగం తగ్గిపోయింది నడక పూర్తిగా ఆపేశాడు ఎందుకని ఇంకొంచెం ముందుకెళ్తే అక్కడే రోడ్డు పక్కన శ్మశానం ఉంది అక్కడికి వెళ్ళాలంటే భయం ప్రతిరోజు వెళ్లేదారే కానీ ఆ రోజు బాగా ఆలస్యం అయిపోయింది రోడ్డు మీద ప్రజలు ఎవరూ లేరు ప్రతిరోజు వెళ్ళేటప్పుడు మాత్రం అక్కడ భయం కూడా ఉండేది కాదు ఎందుకు జనసంచారం ఉండేది ప్రజలందరితో పాటు కలిసి వెళ్ళిపోయేవాడు ఆ రోజు మాత్రం చాలా ఆలస్యం అయిపోయింది రోడ్డు మీద ఎక్కడ ఎవరు దూరంగా కూడా కనిపించట్లేదు శ్మశానం దగ్గరగా వచ్చేసింది అడుగు ముందుకు వాడడం లేదు ఆగిపోయాడు ఏం చేయాలో అర్థం కావట్లేదు రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఐదు నిమిషాలు అయిపోయింది పూర్తి భయంలో ఉన్నాడు ఏం చేయాలో అర్థం కాట్లేదు అడుగు తీసి అడుగు వెళ్ళే పరిస్థితి అంతలో వెనక్కి తిరిగి చూస్తే దూరంగా ఒక వ్యక్తి వస్తున్నట్లుగా కనిపించింది ఎప్పుడైతే మరొక వ్యక్తి వస్తున్నాడు అనిపించిందో వెంటనే నడక నిమ్మ నెమ్మదిగా మొదలు పెట్టాడు వెనక వస్తున్న వ్యక్తి దగ్గరగా వచ్చేంతవరకు నెమ్మదిగా నడిచి ఆ తర్వాత వేగంగా నడుచుకుంటూ ధైర్యాన్ని నింపుకుని ముందుకెళ్ళిపోయాడు వెనక వస్తున్న వ్యక్తి మాత్రం ఏ మాత్రం ఆగలేదు ఏ మాత్రం నెమ్మదిగా అవ్వలేదు ధైర్యంగా నడుచుకుంటూ ముందుకు అంటే ఏ వ్యక్తి అయితే వెనక నుంచి వచ్చాడో అంత ధైర్యంగా ముందుకెళ్ళాడు ఏ మాత్రం భయపడలేదు తను ధైర్యంగా వెళ్ళడమే కాకుండా ముందున్న వ్యక్తికి ధైర్యాన్ని కూడా నింపగలిగాడు అంటే ఎంత గొప్ప ధైర్యవంతుడు అనుకుంటున్నారా అదేమీ కాదు ముందున్న వ్యక్తి ఎంత పిరికివాడో అంతకన్నా చాలా ఎక్కువ పిరికివాడు వెనకవాడు అంతకన్నా ఎక్కువ భయపడేవాడు మరి అంత ధైర్యంగా ఎలా వచ్చాడు ముందు ఇతను కనపడ్డాడు కదా అతనున్నాడు కదా అన్న ధైర్యంతో నడుచుకుంటూ వచ్చాడే తప్ప తను ధైర్యవంతుడు కాదు అంటే అతనున్నాడు అన్న ధైర్యం ఇతనికి ఇతనున్నాడు అన్న ధైర్యం అతనికి అతనున్నాడు అనగానే ఇక్కడ ఉన్నటువంటి భయం మొత్తం మటుమాయమైపోయింది అతనున్నాడు అనేసరికి లేని ధైర్యం కూడా వచ్చేసింది ఒక్క మాటతో ఎదుటి వ్యక్తిలో ఉన్న భయాలన్నీ కూడా మటుమాయమైపోయే విధంగా ఎదుటి వ్యక్తిలో లేని ధైర్యాన్ని కూడా నింపే విధంగా చేయొచ్చు ఒక్క మాట నేనున్నాను అన్న మాట కానీ ఈరోజు సమాజం చూసుకున్నట్లయితే ఎటు చూసినా కానీ ప్రజలు చాలా డిప్రెషన్లోకి వచ్చేసారు నేను ఒంటరి వాడిని నేపాను నేను ఒంటరి దాన్ని నేపాను నాకంటూ ఎవరు లేరు నా బాధలు పంచుకోవడానికి ఎవరు లేరు నా భయాలు పంచుకోవడానికి ఎవరు లేరు నా జీవితంలో నేను ఒంటరి వండి అయిపోయానని చెప్పేసి విపరీతమైన బాధ ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే ఆత్మహత్యల దాకా తీసుకెళ్ళిపోయింది సూసైడ్స్ ప్రతి ఇరవై ముప్పై నిమిషాలకు ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటున్నాడు ప్రతి గంటకి ఇద్దరు ముగ్గురు చనిపోతున్నారంటే ఎంత దుస్థితి ఉందో ఒకసారి ఆలోచించాలి మిషన్ నేను సైతం సమాజం కోసం యొక్క టోల్ ఫ్రీ నెంబర్కి ప్రతిరోజు వందకు పైగా ఫోన్స్ వస్తుంటాయి ఈ సమస్య ఆ సమస్య అది కావాలి ఇది కావాలి రకరకాల సమస్యలు చెప్పుకోవడం కోసం అవి కుటుంబ సమస్యలు కానివ్వండి సామాజిక సమస్యలు కానివ్వండి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి వాళ్లకు ఉన్నటువంటి బాధలు చెప్పుకోవడానికి కానీ ఆశ్చర్యం కల్పించే విషయం ఏంటి తెలుసా ప్రతిరోజు కూడా మూడుకు పైగానే సూసైడ్ కాల్స్ వస్తుంటాయి చచ్చిపోవాలని నిర్ణయం తీసుకున్న తర్వాత నేను చనిపోవాలనుకుంటున్నాను అని ఫోన్ చేసేవాళ్ళు ఉన్నారు సూసైడ్ అటెంప్ట్ చేసి కూడా కాల్ చేసేవారు ఉన్నారు ఆశ్చర్యం అనిపిస్తుంది వారికంటూ ఒక తోడు కావాలి వారి మాట వినేవాడు ఒకడు కావాలి కానీ ఎవరు కనిపించట్లేదే కుటుంబంలో స్నేహితుల్లో దగ్గరలా ఊళ్ళో ఉన్న ప్రాంతంలో ఎవరూ కనిపించట్లేదు ఎక్కడో ఉన్నటువంటి మిషన్ నేను సైతం సమాజం కోసం వారి గుర్తొచ్చి కనీసం మమ్మల్ని అర్థం చేసుకుంటారేమో అన్న ఒక ఆలోచనతో ఫోన్ చేస్తున్నారు అంటే నేనున్నాను నీకోసం అని చెప్పే ఒక్క వ్యక్తి కూడా తన సరౌండింగ్లో లేడనే కదా అర్థం జరిగిన ఒక సంఘటన చెప్తాను రీసెంట్గా కొన్ని రోజుల ముందే మిషన్ నేను సైతం కూర్చుండి కాల్స్లో కాల్ వచ్చింది ఒక స్టూడెంట్ దాదాపుగా ఎంబీఏ కంప్లీట్ అయిపోయింది కూడాను అతను తన లైఫ్లో చూడే డిస్టర్బెన్సెస్ ఫ్రస్ట్రేషన్స్ ఆ బాధలు ఎవరికీ పంచుకోలేక బాధలు బాగా పెరిగిపోయి ఇంకా వద్దు జీవితం చనిపోవాలి అని నిర్ణయం తీసుకొని ఒకవేళ చనిపోవాలి అని నిర్ణయం తీసుకున్న తర్వాత అటెంప్ట్ చేస్తే ఎవరైనా కాపాడతారేమో నేను ఇక్కడ చనిపోయే ప్రయత్నం చేస్తే ఎవరైనా ఆపుతారేమో అలా కాదని చెప్పి తను ఉండే టౌన్ నుంచి యాభై కిలోమీటర్ల దూరం ప్రయాణించేస్తాడు అక్కడ విషయాన్ని పుచ్చుకున్నాడు పుచ్చుకొని ఆ తర్వాత చనిపోవద్దు అన్న ఆలోచన చనిపోవాలి అన్న ఆలోచన సతమత్తం అయిపోండి ఆ తరుణంలో కాల్ చేశాడు మిషన్ నేను సైతం సమాజం కోసం ఒక టోల్ ఫ్రీ నెంబర్కి ఎప్పుడైతే సూసైడ్ కాల్స్ వస్తాయో మాక్సిమం డైరెక్ట్గా నాకు రిఫర్ చేసే ప్రయత్నం చేస్తారు మా టీమ్ మెంబర్స్ ఆ టైంలో వెంటనే కాల్ నాకు రిఫర్ వచ్చింది నేను డైరెక్ట్గా తను మాట్లాడాను తను ఒకటి సార్ నా జీవితంలో ఇంకెవ్వరూ మిగిలిలేరండి నా బాధను అర్థం ఎవరు లేడు నా బాధ ఎవరికైనా చెబితే నేను బాధ చెప్పినవాడు నన్ను ఎలా ఉపయోగించుకోవాలో ఉపయోగించుకుంటున్నాడు నా బాధ పెరిగే విధంగా చేస్తున్నాడు నన్ను ఎవడో ఆదుకునేవాడులోని అని చెప్పేసి తన ప్రాబ్లం చెప్పుకుంటూ వచ్చాడు ఒకే ఒక మాట నీకు నేనున్నాను నీ సమస్యను నేను అర్థం చేసుకుంటాను నేను నీకు సమయాన్ని ఇస్తాను నువ్వు రా నేను నీకు కలుస్తాను ఖచ్చితంగా నీ జీవితాన్ని మంచి పరిష్కారం నేను చూపిస్తాను అని చెప్పేసి ఏదైతే ధైర్యాన్ని చెప్పి ఇప్పుడు నిన్ను కాపాడేవాడు అక్కడ ఎవడు లేడు నిన్ను నువ్వే కాపాడుకోవాలి అని చెప్పేసి అతనికి ధైర్యాన్ని నింపి అతనే స్వయంగా హాస్పిటల్కి వెళ్ళే విధంగా చేసి ఈరోజు తను ప్రాణాలతో నిలబడే విధంగా చేసింది ఏంటి ఒకే ఒక మాట నేనున్నాను కోసము అని చెప్పేసి ఎప్పుడైతే ఆ పరిస్థితి బయటకు వచ్చేసాడో తనకు తాను చాలు మరొకడు తనకి అవసరం లేదు తను తాను నిలబెట్టుకోగలుగుతాడు కానీ కనీసం ఆ క్షణంలో ఆ ఆ క్షణాల్లో నేను నీకున్నాను అని ఒక ధైర్యం చెప్పే ఒక గొంతు కావాలి ఒక వ్యక్తి కావాలి ఆ వ్యక్తి మీరెందుకు కాకూడదు ఖచ్చితంగా అనేక మంది ప్రాణాలు కాపాడే ఒక గొప్ప డాక్టర్గా ఒక గొప్ప సైకాలజిస్ట్గా ఒక గొప్ప ప్రాణదాతగా మీరు నిలబడొచ్చు కేవలం ఒక్క మాట చెప్పడం అలవాటు చేసుకోండి ఒక్క మాట చెప్పడం నేర్చుకోండి నీకు నేనున్నాను సమయానికి సందర్భానికి తగ్గట్టుగా మాట చెప్పాలి ఒక మనిషి ఎలాంటి అలవాట్లు ఉండాలి ఏ అలవాట్లయితే మనిషిని ముందుకు తీసుకెళ్తాయి ఏ అలవాట్లు మనిషిని ఆగిపోయే విధంగా చేస్తాయి ఎస్ మనిషి యొక్క అలవాట్లే మనిషిని ముందుకు నడిపించవి మనిషి యొక్క అలవాట్లే మనిషిని ఆపేసేవి అవే హ్యాబిట్స్ అందుకే నేను మీ అందరి కోసం గొప్ప వర్క్ షాప్ ప్లాన్ చేశాను చేంజ్ యువర్ హ్యాబిట్స్ చేంజ్ యువర్ లైఫ్ మీ అలవాట్లను మార్చుకోండి మీ జీవితాన్ని మార్చుకోండి అని చెప్పేసి గొప్ప వర్క్ షాప్ ఆగస్టు ముప్పై తేదీ ఆదివారం రోజున ఆన్లైన్లో లైవ్ వర్క్షాప్ మీ అందరి కోసం ప్లాన్ చేస్తాను గతంలో చాలా మంది అడిగారు సార్ ఫీజు చాలా ఎక్కువగా ఉంది సార్ వెయ్యి రూపాయలు మేము పే చేయలేం సార్ చాలా ఎక్కువ ఫీజు ఉంది మా కోసం మీ స్టూడెంట్స్ కోసం మా యూత్ కోసం మేము మనీ పే చేయలేం సార్ మాకు తక్కువ ఫీజు పెట్టండి మా కోసం స్పెషల్గా ప్రోగ్రామ్ చేయండి అన్నారు వారి కోసమే కదా అందరికీ అందుబాటులో ఉండే విధంగా అద్భుతమైన వర్క్ షాప్ ప్రతి వ్యక్తికి ఉపయోగపడే వర్క్షాప్ వెయ్యి రూపాయలు ఉండే వర్క్ షాప్ మీ అందరికీ అందుబాటులో ఉండే విధంగా కేవలం రెండు వందల యాభై రూపాయలకు మాత్రమే ఇంకెందుకు ఆలస్యం వెంటనే మీ సీట్ బుక్ చేసుకోండి అంతేకాదు మరొక అద్భుతమైన వర్క్షాప్ సేల్స్ స్ట్రాటజీస్ వర్క్షాప్ మీ దగ్గర ఉన్న ఒక ప్రోడక్ట్ కానివ్వండి మీ దగ్గర ఉన్న ఒక సర్వీస్ కానివ్వండి మీ దగ్గర ఉన్న ఒక కాన్సెప్ట్ కానివ్వండి మీ దగ్గర ఉన్న ప్లాన్ కానివ్వండి మీ బ్రాండ్ని కానివ్వండి ఎలా సేల్ చేయాలి ఎలా మార్కెట్లోకి తీసుకెళ్ళాలి మార్కెట్లో మిమ్మల్ని మీరు ఎలా ప్రజెంట్ చేసుకోవాలి సేల్స్ స్ట్రాటజీస్ ఎలా ఉండాలి నేర్పడం కోసం ఆగస్ట్ సిక్స్టీన్త్కి ఒక వర్క్షాప్ ప్లాన్ చేసాం మీ అందరి కోసం రెండు వేల ఐదు వందల రూపాయలు కూడా కాస్ట్ ఉండే వర్క్షాప్ మీ కోసమే కేవలం వెయ్యి రూపాయలు ప్లాన్ చేయడం జరిగింది డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ ఆపర్చునిటీని ఉపయోగించుకునేవాడు తెలివిగలవాడు అవకాశాన్ని చేజార్చుకునేవాడు ముందుకు వెళ్ళలేడు సక్సెస్ సాధించలేడు గతంలో ఏ వర్క్షాప్స్ అటెండ్ అయ్యారో అటెండ్ అవ్వలేదో వదిలేయండి డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీస్ ఈ వర్క్షాప్స్ని వదిలివేపాకండి ఆల్ ద బెస్ట్